ప్రజలందరిపై అయ్యప్ప స్వామి కరుణా కటాక్షాలు ఉండాలని విశాఖ దక్షిణ నియోజకవర్గ శాసనసభ్యులు వాసుపల్లి గణేష్ కుమార్ వేడుకున్నారు. ఎంవీఎస్ చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఎం రమేష్ స్వామి సహకారంతో బాలానంద శివాచార్య గురుస్వామి ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామి అంబలం పూజ అంగరంగ వైభవంగా జరిగింది. అక్కయ్యపాలెం సంఘం ఆఫీసు సమీపంలో గల భాస్కర్ నిలయం వద్ద జరిగిన హరిహరపుత్రిని అంబలం పూజ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనతో మెలిగితే సమాజంలో శాంతి ఉంటుందన్నారు. భక్తి మార్గమే ముక్తి మార్గమని గ్రహించి ముందుకు సాగిన నాడే సమాజం సస్యశ్యామలంగా విరాజిల్లుతుందన్నారు. రమేష్ స్వామి బాలానంద శివాచార్య గురుస్వామి ఆధ్వర్యంలో అత్యంత ఘనంగా జరిగిన అంబలం పూజలో అయ్యప్ప స్వామి మాలాధారణ చేసిన భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని భక్తి గీతాలను ఆలపించారు. అయ్యప్ప స్వాముల భక్తి గీతాల ఆలాపన, స్వామి శరణ ఘోషతో సంఘం ఆఫీస్ పరిసర ప్రాంతాలు మారుమ్రోగాయి. ఈ పూజా కార్యక్రమంలో 42వ వార్డ్ కార్పొరేటర్ ఆళ్ల లీలావతి, 35వ వార్డ్ కార్పొరేటర్ విల్లూరి భాస్కర్ రావు, కళింగ వైశ్య కార్పొరేషన్ డైరెక్టర్ సకాల భక్తుల ప్రసాదరావు, వైసీపీ నాయకుడు ఆళ్ల శ్రీనివాస్, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు, కార్పొరేటర్లు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఫస్ట్ మీరు కర్పూరం లైన్లో పెట్టండి చెప్తాను. కర్పూరం శరణమయ్యప్ప శరణమయ్యప్ప ఆ గుడి దగ్గర నుంచి మన దగ్గరకు వచ్చేయాలి. అర్థమైందండి. స్వామివారి పరిపూర్ణ అనుగ్రహం పొందాలని ఆశిస్తున్నాం. దయచేసి रमेश नामधेयस्य इंद्रा भारती नाम्याः देयस्य चक्रिधर नामधेयस्य ध्वजाय विद्महे वज्रोदयाते ओम सां सीं सौं सर्वणभवाय नमः कार्तिके पादयोः पाद्यं समर्पयामि अर्घ्यं समर्पयामि आत्मने प्रियनंदना गंगा शरवणोद्भूता गोदाम्बावगात्मजाम्बाद्रम्बाद्रभावं कमलाद्रसमत्सदाद्रभावं एकवर्णान्दिवर्णान् त्रिवर्णान् पञ्चवर्णां प्रजापतये नमः वाडु वेडप्रदे मोट्ने गपतिने गगना चन्द्रवर्णाकलाधरा मायाधरा कैवल्या तेजोनतके नमः ब्रह्मण्याद्रमा ब्रह्मण्याद्रमा చెప్పండి సార్. మా నాయకులు 42వ వార్డు రమేష్ స్వామి వారి ఆధ్వర్యంలో పడి పూజ జరపడం జరిగింది. దానికి మా కార్పొరేటర్ ఆళ్ళ శ్రీనివాస్ గారు, ఆళ్ళ లీలావతి గారు, ఆళ్ళ శ్రీనివాస్ గారు, అలానే మా కార్పొరేటర్ వీళ్ళు శ్రీనివాస్ గారు రావడం జరిగింది. ఈ పూజలో ప్రత్యేకత ఉంది. స్వామివారికి దీక్ష చేసిన ప్రతి ఒక్కరికి కూడా ధనధాన్యములు కలిగి కుబేరుతో సమానమయ్యేలాగా స్వామివారు అయ్యప్ప స్వామివారు దీవిస్తారు. కోరిన కోరికలన్నీ కూడా చేకూరుస్తారు. నేను కూడా 4 సార్లు అయ్యప్ప మాల ధరించడం జరిగింది. అనుకున్నవన్నీ కూడా జరిగాయి. ఆ స్వామికి ఈరోజు ఎవరైతే పూజలు చేస్తా ఉన్నారో వారందరికీ ఆ స్వామివారి కృపతో మంచి విద్యను పొంది, మంచి ఆర్థిక బలాన్ని పొంది, మంచి ఆరోగ్యాన్ని పొంది, చక్కనైన ఒక ఉన్నతమైన స్థానానికి వెళ్తారని చెప్పి మరీ కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాం. స్వామి అయ్యప్ప స్వామి వారి పూజా కార్యక్రమం చేపట్టిన రమేష్ దంపతులు వారి మిత్ర బృందానికి ప్రతి ఒక్కరికి కూడా అయ్యప్ప స్వామి ఆశీర్వచనం ఉండాలని, ఇటువంటి భక్తి శ్రద్ధలతో చేస్తున్న ఇటువంటి పూజా కార్యక్రమాలు ఈ యొక్క ప్రాంతానికే ఒక పాజిటివ్ అంటే భక్తి వేవ్స్ వచ్చి ప్రతి ప్రాంతం అంతా కూడా శుద్ధి పడిందని, ఈ ప్రాంతంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా ఈ స్వామివారి యొక్క ఆశీర్వాదం